ఖమ్మం జిల్లా వైరాలో రైతులు ఆందోళన బాటపట్టారు. ధాన్యం కొనుగోలు నగదుని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విశాఖ సహకార పరపతి సంఘం కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాటా వేసి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ చెల్లించకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నగదు చెల్లించకపోతే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు ప్రక్రియ ప్రారంభించినప్పుడు రైతు అకౌంట్లో 24 గంటలు లోపు లేదంటే 48 గంటలు దాటకుండా ధాన్యం డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ధాన్యం డబ్బులు రైతు అకౌంట్కి జమ కాలేదు. ఖమ్మం జిల్లాలో 150 కోట్ల రూపాయల వల్ల 12,000 మంది రైతులకు పెండింగ్ ఉంది. జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ డబ్బులు వెంటనే రైతుల అకౌంట్కి జమ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వైరా నియోజకవర్గ పరిధిలో అనేక గ్రామాల్లో వరి పంట తప్ప ఇంకొక పంట ప్రత్యామ్నాయ పంట వేసే అవకాశం లేదు. వానాకాలం సీజన్ ముగిసింది. వ్యాసంగి సీజన్లో ఇవాళ వరి వేశారు. ఎరువులు, పురుగు మందులు అవసరం ఉంది. కూలీల యొక్క ఖర్చు ఉంది. పిల్లగాళ్ళ చదువులు, కుటుంబ సభ్యుల అనారోగ్యానికి గురై కూడా డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇతర పంటలు కానీ ఇతర ఆదాయం లేదు. ఈ వడ్ల డబ్బులు వస్తేనే వాళ్ళ కుటుంబ పోషణ కూడా గడిచే పరిస్థితి ఉంది. రైతులు సొసైటీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి ఈ రోజా రేపు వస్తాయని చెప్పి రోజు ప్రతిరోజు రైతులు వచ్చి ఎదురు చూస్తూ ఉన్నారు. ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు ప్రక్రియ